ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు గుడివాడ రావడం జరిగిందనమాట. సో గుడివాడలో మనల్ని ఎవరు పిలిపించారంటే రఘుబాబు గారు పిలిపించారు. జేడీ పికిల్స్ అని చెప్పి మనకు చుట్టుపక్కల ఒక 4-5 జిల్లాలకు కంప్లీట్గా పచ్చళ్ళకు సంబంధించిన వ్యాపారస్తులు అనమాట వీళ్ళు. సో కంప్లీట్ పికిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ పికిల్స్ అన్ని హోల్సేల్లో ఈ చుట్టుపక్కల 4-5 జిల్లాలకు సప్లై చేస్తూ ఉంటారు. సో గత 35-40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఆయన ఉన్నారు. సో ఈయన అసలు ఈ ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నాము అనే కారణం చాలామంది అడగవచ్చు. ఈ ఇంటర్వ్యూ యొక్క స్పెషల్ ఉద్దేశం ఏంటంటే చాలామందికి నేను వీడియోస్లో ద్వారాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు చెప్పాను. మన పూర్వీకులు ఎలాంటి నియమాలు పాటించారు, అలాంటి నియమాలు పాటించిన వాళ్ళు ఎంత టాప్ రేంజ్లో ఉన్నారు అనే విషయాలు ఎన్నోసార్లు చెప్పాను. అయితే ప్రస్తుతం మనకెవరైతే వాస్తువాలు ఉన్నారో ఈ వాస్తువాలు కంప్లీట్గా వాయువ్య మూలకు పెట్టాలి, ఈశాన్య మూలకే పెట్టాలి, ఆగ్నేయ మూలకే ద్వారాలు పెట్టాలనే కండిషన్స్ మాట్లాడుతుంటారు. సో ఈరోజు వీళ్ళ యొక్క ఈ పికిల్స్కి సంబంధించిన ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో నైరుతి నుంచి 3వ స్థానం మనం ఏదైతే చెప్పామో ఆ 3వ స్థానంలో తీసుకున్నారు. 4వ స్థానంలో పుష్పదంత స్థానంలో ప్రధాన ద్వారం ఉంది. సో సెంటర్ కూడా లేదన్నమాట. సెంటర్ నుంచి ఆల్వేస్ రైట్ అనే ఒక సూత్రం నేను చెప్పాను. బిల్డింగ్ మొత్తానికి కూడా చూస్తే ద్వారము దాని తర్వాత గేట్ ఈ రెండు కూడా నైరుతిలోనే కంప్లీట్ జరపడం అనేది జరిగింది. సో అసలు ఇట్లా పెట్టడం వల్ల అసలు ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు ఏ కారణాల చేత మనల్ని వాళ్ళ కొత్త ఇంటికి సంబంధించిన ప్లాన్కి సెలెక్ట్ చేశారు ఈ రహస్యాలు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో రఘుబాబు గారు నమస్కారం అండి, నన్ను పిలిపించారు చాలా సంతోషం. అయితే ఈ పికిల్స్కి సంబంధించిన బిజినెస్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మామూలుగా? ఒక నాకు ఇప్పుడు ఒక 60 ఇయర్స్ ఉన్నాయి. నాకు 25 ఇయర్స్ లో నేను బిగిన్ చేశాను. ఇప్పుడు 35 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 35 ఇయర్స్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ అనేది నైరుతి నుంచి 4వ స్థానం అబ్జర్వ్ చేశారా మీరు? చేశాను. చేశారు. ఇప్పుడు నేను రాకముందు మీరు ఒక బిల్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. ద్వారం ఎక్కడ పెట్టారు? ఈశాన్యంలో పెట్టారు. ఈశాన్యంలో పెట్టారు. సో మన గుడివాడలో నాయుడు గారిని మీరు సంప్రదించారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి సంప్రదించారు. ఆయన నా గురించి ఏం చెప్పారు? ఫస్ట్ పాయింట్, పురాతనమైన వాస్తు అంతా తెలుసుకోవాలి అని అంటే హరివాస్తు హరిగారిని పిలిపించి దాని గురించి మధ్య ద్వారాలు ఎలాగా, తూర్పు ద్వారాలు ఎలాగా, ఉత్తరం ద్వారాలు ఎలాగా, దక్షిణం ద్వారాలు ఎలాగా, వీటన్నిటి గురించి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు, మనిషికి సంబంధించిన నక్షత్ర వివరాలతో పాటు వాస్తుని కూడా గణాంకాలు వేసుకుని అన్ని వివరంగా మీకు మంచి బిల్డింగ్ కట్టిస్తారు అనేది నాయుడు గారు వేరే సిద్ధాంతం దగ్గరికి వెళ్తే దాని తర్వాత మార్చి హరిగారి గురించి చెప్పినప్పుడు మేము దాన్ని ఫాలో అయ్యి ఒక 20 రోజుల నుంచి ఫాలోఅప్ లో ఉండి ఇప్పుడు దాన్ని దారికి తీసుకొచ్చి బాణించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మధ్య ద్వారాలు బాగున్నాయని మీకు అనిపిస్తుందా? ఈశాన్య ద్వారాలు, వాయువ్య ద్వారాలు, ఆగ్నేయ ద్వారాలు బాగున్నాయని మీకు అనిపించింది? అసలు మీ అనుభవం ఏంటి ఇందులో ఈ ద్వారాల విషయం? మధ్య ద్వారాల్లో సంపాదించింది. నేను ఈశాన్యం ద్వారం ఇంట్లో ఉంటాను, కాపురం ఉంటాను. మధ్య ద్వారం ఇంట్లోనేమో వ్యాపారం చేస్తాను. ఇక్కడ సంపాదించిందంతా తీసుకెళ్ళి ఆ ఈశాన్యం ద్వారంలో తెల్లారిగిస్తే హాస్పిటల్ వెళ్ళకోకుండా ఏ రోజు నడవదు. ఈ ద్వారం యొక్క బలం అక్కడ పోగొట్టిన డబ్బులు బ్యాలెన్స్ చేస్తూనే ఉంది. అలాగే కాదు, ఈ 35 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్ళని రోజు లేదు. అక్కడ చేరిన తర్వాత 2 సంవత్సరాల నుంచి రోజు హాస్పిటల్కి వెళ్తామే పని కాదు. సరే, ఇది మీ అనుభవం చెప్పారు. ఓకే, ఈశాన్య ద్వారాలు అనేవి ఒక దరిద్రము అని చెప్పి నేను 100 వీడియోస్లో చెప్పాను. అయితే ఒరిజినల్ శాస్త్రానికి ప్రస్తుత కాలం వాళ్ళు రావాలి అంటే చాలా కష్టతరం ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్స్ లో ఈశాన్య నడకనే మంచిది అనేది కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మన గుడివాడలో ఈ రోజు పొద్దున్న మీరు నేను బండి మీద తిరిగాం, 100-200 ఇళ్ళు చూసాం. అవునవును. ఆ ఇండ్ల వాళ్ళు ఎట్లా ఉన్నారు చెప్పండి. ఈ మధ్య మేము దగ్గర దగ్గర ఆయన కొత్తగా కట్టే బిల్డింగ్కి వెళ్ళాము, అక్కడ మధ్యలో కూర్చున్నాము. 4 వైపుల నుంచి వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది, అదొక రకమైన ఆహ్లాదంగా అనిపించింది మధ్యలో కూర్చుంటే. ఇప్పుడు మీరు టెంపుల్ లో కూర్చుంటారు కదా, అట్లాంటి ఫీల్ ఏమైనా కలిగింది? ఇంచుమించుగా అలాగే కలిగింది, అదొక రకంగా. అలాగే ఇంకొక ఆవిడ వీళ్ళ వీడియోలు చూసి ఆవిడ సొంతంగా కట్టేసేసరికి అదంతా తిక్కిరి బిక్కిరిగా కట్టి ఆ ఇంట్లోకి వెళ్తే ఎటువంటి వైబ్రేషన్స్ లేవు.
ఏదో తేడా జరుగుతుంది ఏదో తేడా జరుగుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నాం సరే ఆవిడతో మాట్లాడి మళ్ళా మా కార్ వేసుకుని మేము అలాగా అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తే మధ్య ద్వారాలు ఉన్న బిల్డింగ్ లన్నీ కళకళ కళకళ ఆడుతున్నాయి నీ గోడైక అందువల్ల పరీక్ష చేసుకుంటూ ఒక దగ్గర దగ్గర 60 70 బిల్డింగ్లు ఇంచుమించుగా పరీక్షగా చూసుకుంటూ వచ్చాం ఈ నిర్ణయం కరెక్టే కదా అని ఒక నిర్ణయానికి వచ్చేసాం మేము కూడా దాని ప్రకారమే మాది పెద్ద స్థలమైనా సరే డేర్ చేసి ముందుకెళ్ళి అలాగే ఏం చేస్తాం మీ ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ గురించి చెప్పారు ఆ హాస్పిటల్ పేరు గురించి చెప్పండి ఒకసారి ఓ మాది మా సందు మాది చిన్న రామాలయం రోడ్ అంటారండి అసలు యాక్చువల్ గా ప్రజావత్సాల పక్క రోడ్డే అంటారు అది నా చిన్నప్పుడు సరోజిని హాస్పిటల్ అంటారు దాని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని ఇంకో డాక్టర్ అని ఇంకో డాక్టర్ అని అందులో కొత్తగా చదువుకొని వచ్చి పెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఒక పెద్ద డాక్టర్లు అయ్యి పెద్ద ఆర్థికంగా బాగా వందల కోట్లలోకి వెళ్ళిపోయి నిలదొక్కుకుని ఆ బిల్డింగ్ ని ఎంత పవర్ అంటే అందులోకి వెళ్ళి ఎవడు పెట్టి చిన్న అప్పటికప్పుడు చదువుకుని ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చి పెట్టినా కూడా దానిలో డెవలప్మెంట్ అలాగే కనపడుతుంది సెంటర్ డోర్ ఉంది అది సెంటర్ ఈ మధ్యలో కూర్చుంటే ఈ చివరి నుంచి ఎక్కడ ఉత్తరం నుంచి లాస్ట్ దక్షిణం వరకు కూడా అన్ని డోర్లు చక్కగా కనపడతా ఉంటాయి అన్నమాట క్లియర్ వ్యూ క్లియర్ వ్యూ ఉంది వ్యూ ఉంది దానికి అందువల్ల అందులో లక్ష్మీ కాడ అలాగే ఉంటది అందులో పెట్టిన వాళ్ళు లక్ష్మీ పుత్రులు అవుతారు అందులో పెట్టిన వాళ్ళు మంచి పేరస్తులు అవుతారు మంచి వాళ్ళ కేసుల్లో పడిన కేసులు కూడా ఫెయిల్ అవ్వకుండా 90% సక్సెస్ఫుల్ గానే నడుపుతున్నారు నేను చిన్నప్పటి నుంచి ఇదే వార్డులో ఉన్నాను మా పక్కన ఉన్న హాస్పిటలే చిన్ననాడు ఎంతమంది డాక్టర్లు మారారో అందరూ సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళారు దాని నుంచి సో సెంటర్ ద్వారాలు ఉన్న వాళ్ళ గురించి ఒకటి చెప్పారు మీరు సో మిగతా వాళ్ళ అబ్జర్వేషన్ లో సెంటర్ ద్వారాలు ఉన్న వాళ్ళు ఎట్లా ఉండి ఎట్లా ఉన్నారు మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే సెంటర్ ద్వారాల ఇండ్ల వాళ్ళు ఎట్లా ఉన్నారు జస్ట్ మీ అబ్జర్వేషన్ లో ఆ ఇంచుమించుగా సెంటర్ ద్వారాలు ఉన్న వాళ్ళంతా కూడా మానసిక ఆందోళన లేకోకుండా హాస్పిటల్కి వీటికి ఏం పెద్దగా వెళ్ళాల్సిన అవసరం రాకపోకుండా వాస్తురీత్యా వచ్చే రోగాలు రాకపోకుండా చక్కగా ఉన్నారనేది ఒక ఆలోచన నాకు వచ్చింది దాన్ని బట్టి నాదానికి కూడా అలాగే ఫాలో అవుతాను ఇప్పుడు సెంటర్ ద్వారాలు ఉన్న వాళ్ళ ఇండ్లలో మీరు అబ్జర్వ్ చేస్తే రూమ్ కి అంటే టూ రూమ్స్ కడితే రూమ్ కి ఆగ్నేయముల ద్వారం ఉంది అవును కానీ వాళ్ళ ఇంట్లో ఏ విధమైనటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళందరూ హ్యాపీ లైఫ్ నడుస్తుంది అయితే ఇప్పుడు వచ్చిన సిద్ధాంతులు రూమ్ కి ఆగ్నేయంలో అది ఆగ్నేయం నడక అని చెప్పి మెంటల్ టెన్షన్ చేసి దాన్ని పగలు కొట్టించి మళ్ళీ ఈశాన్యానికి పెడుతున్నారు అది పరేషాన్ సో ఇప్పుడు ఈ 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీ ఇంటికి పుష్పదంత స్థానం అంటాం అంటే సింపుల్ గా నైరుతి నుంచి 4వ స్థానంలో ప్రధాన ద్వారం పెట్టారు ఆ ద్వారానికి వెనకాల మళ్ళీ ద్వారం ఉంది మళ్ళీ దక్షిణంలో సెంటర్ ద్వారం ఉంది మళ్ళీ ఉత్తరంలో సెంటర్ ద్వారం ఉంది సో ఇట్లాంటి బిల్డింగ్ లో మీరు ఇన్ని రోజులు ఉన్నారు వాయువ్య ద్వారాలు ఉన్నాయా ఇప్పుడు మీ బిల్డింగ్ వాయువ్యం ఉన్నాయా సెంటర్ లోనే ఉందా సెంటర్ సెంటర్ అంటే సెంటర్ కి రైట్ సైడ్ నైరుతి నుంచి 4వ స్థానం నైరుతి నుంచి 4 నైరుతి నుంచి 3 2 ఉన్నాయి నేను నైరుతిలో ఉండొద్దు అని చెప్పాను నైరుతి అంటే చివరి 2 స్థానాలు మాత్రమే సో వాయువ్యంలో ఎవరన్నా పెట్టారు ఇట్లాంటి బిజినెస్ లు పెట్టినప్పుడు వాయువ్యంలో పెడితే అట్లాంటి వాళ్ళ అనుభవాలు ఏమన్నా మీకు కనిపించాయా వాయువులో పెట్టిన వాళ్ళు మాకు తెలిసిన ఒక ఆయన ఏదో ప్లాస్టిక్ కంపెనీ పెట్టాడు కడమర ఫేస్ ఆ కంపెనీ పెట్టిన 2 నెలల కల్లా తగలాడిపోయింది ఇలాగే వాయువుల్లో దారంలో వచ్చిన యాక్సిడెంట్లు అయినాయి రకరకాలు జరిగినాయి అన్ని కూడా నేను చూసాం మేము కూడా అందుకని కంగారు పడకపోకుండా మాకు వాయువు దగ్గరలో ఉన్న ద్వారం ఏదో ఉంటే దాన్ని మూసేసాం మధ్యలో ఉన్న ద్వారాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి మేము ఇంట్లో ఒక నేను 7వ క్లాస్ చదివేటప్పటి నుంచి వచ్చాము ఇంట్లోనే ఉన్నాము అప్పటి నుంచి కూడా ఆ మధ్య ద్వారం గుండానే నడుస్తున్నాం నదనాభివృద్ధి చెందాం అన్నీ వచ్చినాయి పిల్లలు చదువులు వచ్చినాయి వ్యాపారం పెరిగింది ఇంకొక గొప్పతనం ఏంటంటే దీనిలో ఆ రోజున నేను పచ్చల కంపెనీ పెట్టిన 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఆడవాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు కూడా ఈ రోజు వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ సో ఆ బలం అనేది కనిపించింది అనిపించింది రైట్ ఇది ఒకటి అయిపోయింది అసలు ఇన్ని రోజులు ఈ ద్వారం తప్పుంది అని మీకు ఎప్పుడన్నా భావన కనిపించింది అసలు మీరు అబ్జర్వేషన్ అంటే నాకు ఈ ద్వారాలు వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన కన్స్ట్రక్షన్ అనేది నేను ఇప్పుడు వరకు చేయలేదు రెడీమేడ్ గా కొనుక్కోవడమే రెడీమేడ్ గా కొనుక్కుని ఈశాన్య ద్వారం గుమ్మం కొన్నాము కొన్ని 4 ఏళ్ళకి అమ్మేశాం అని నేను ఇక్కడే ఉన్నా ఇదే పడమర ద్వారంలో ఉన్నది మధ్య ద్వారంలో ఉన్నది ఇక్కడే ఉన్నా మళ్ళా ఈశాన్య దుమ్మంలో ఉన్న అపార్ట్మెంట్లు కొన్నాం 2 అయ్యి అమ్మేశాం
అలాగా ఈశాన్య ద్వారంలో ఉన్న ఇంచుమించుగా నిలబడటం కొద్దిగా తక్కువగానే ఉంది, కొద్దిగా రిస్కులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఉన్నాయి. కొద్దిగా ఈ తడవ ఇల్లు కట్టేవాళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా మధ్య ద్వారాలు పెట్టుకుని మన వంశాభివృద్ధికి కానీ మన వ్యాపార అభివృద్ధికి కానీ మన మానసిక ఆందోళనకు కానీ రోగ నివారణ శక్తిని పెంచుకోవడానికి కానీ అన్ని విధాలా కొద్దిగా ఆలోచించుకుని మధ్య ద్వారాలు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే మంచిదని నేను కూడా ఆలోచించుకుని మీకు సలహా ఇస్తున్నాను. రైట్, ఓకే, ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనకు నైరుతి నుంచి నాలుగు ఉందని మీకు ఐడియా లేదు? లేదు. ఎప్పుడైతే మీరు నాయుడు గారిని కన్సల్ట్ చేశారో ఆయన చెప్పినట్టుగానే ఇది ఉందండి, కావాలంటే చూసుకోండి, మీ గ్రోత్ కి కారణం కూడా ఇదే అని ఒక మాట చెప్పంగానే అప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. మధ్యలో ఇంకోటి జరిగింది, మధ్యలో ఏం జరిగింది అని అంటే ఇదే ఇంట్లో నుంచి మేము బయటకు వెళ్ళిపోయాం. బయటకు వెళ్ళిపోయి 1.5 ఇయర్ బయట ఉన్నాం. ఎదురుగుండా ఉన్న ఆయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే దేనికి పనికిరావు అన్నాడు. నిజంగానే పనికిరాలా మేము ఇక్కడి నుంచి వెళ్ళాక? మళ్ళా బతిలాడో భావంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంచెలంచెలుగా వ్యాపార అభివృద్ధి కానీ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసి మళ్ళీ ఇదేదో పెట్టుకుని ఏదో ఆ రోజు 100 రూపాయలు ఉంటే చిన్నగా పెట్టుకున్నాం. పెట్టుకుని కష్టమే దా పెట్టుబడిగా పెట్టుకుని ఆ ఇంటి వాస్తులు కానీ అవి కానీ ఇవి కానీ బాగా కలిసేటట్టుగా చేసి దాన్ని మేము ఇంచుమించుగా ఈ స్థల బలం స్థల ప్రభావం అనేది ఉంటుంది, ఇంటి ప్రభావం అనేది ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను వన్స్ ఆఫ్ వన్ టైం ఒక మధ్యలో చిన్న గొడవలు వచ్చి ఒక ఇంట్లోకి వెళ్తే ఆగ్నేయ నడకలో ఉంది, అది ఈశాన్యం నడకే, ఈశాన్యం నడకే అది. ఆ ఈశాన్యం నడకైనా కూడా ఆ ఇంట్లో సర్వం పోగొట్టుకుని బయటికి రావాల్సి వచ్చింది. అదే ఆ ఇంటికి ఈశాన్యం ఇదే పెట్టారు, దానికి కూడా ఇది ఆ ఇంట్లో ఉండి సర్వం పోగొట్టుకుని మళ్ళీ ఇక్కడికే వచ్చాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నిదానంగా ఒక ఆటోమేటిక్గా అన్నీ ఒక పాలు తోడేస్తే పెరిగినట్టుగా, పెరుగు తోడేస్తే మేకడు వచ్చినట్టుగా, మేకడు తోడేస్తే వెన్న వచ్చినట్టుగా, వెన్న కరగేస్తే నెయ్యి వచ్చినట్టుగా, చక్కటి భోజనం చేసే విధానం అన్నీ కూడా దీనిలో వాస్తు ఉంది అని మీరు భావిస్తున్నారు? అమ్మో, వాస్తు 100కి 100% ఉంది. లేదు అంటే పెచ్చ తప్పది. కట్టమనండి వాస్తు లేదన్నోళ్ళు ఎవరైనా సరే, నైరుతిలో గుమ్మం పెట్టమనండి లేకపోతే ఇంకో చాట గుమ్మం పెట్టి కట్టమనండి, ఎట్ట కడతారో చూద్దాం. అలా కట్టినోళ్ళు చాలా మూర్ఖం కట్ట అంటారు, కానీ కట్టే లోపల వాళ్ళు భూమి వదిలిపెట్టి వెళ్ళిపోతారు చాలా మంది. అసలే అలా కట్టిన ఎక్కడ జరగలేదు. అది హిందూ మతం అని వేరే మతం అని వేరే మతం అని అయితే అయితే ఒకటి, చాలా మంది వాస్తుని మతం కిందికి తీసుకుంటున్నారు. అసలు ఇది మతానికి సంబంధించింది కాదు. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టడము అనేది ఒక కళ ఒక ఆర్ట్ అంటారు దీన్ని. సో ఈ ఆర్ట్ లో ఏంటంటే ఏ విధమైనటువంటి వాల్స్ తీసుకోవాలి, అసలు ఆ పదమండలి ఎట్లా వేయాలి, మర్మస్థానాలను కాపాడుతూ ఎట్లా కట్టాలి? మీకు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసారా మీరు ఆ పదమండలి ఆ మర్మస్థానాలు? చెప్పండి. ఇప్పుడు ఒక పిల్లలిద్దరికి పెళ్లి చేస్తాం, భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి కార్యం చేస్తాం, నిదానంగా గర్భవతి వస్తుంది, పిండం నిదానంగా కాళ్ళు చేతులు తర్వాత అందమైన ఫేసు కళ్ళు నోరు పళ్ళు గుండె అన్ని రకాలుగా వాస్తుగా ఎలాగ బిడ్డ పడద్దో మన ఇల్లు కడతాం కూడా అదే 9 నెలలు అదే 10 నెలలు అదే 12 నెలలు పడద్ది. అంత అందమైన బిడ్డ పుట్టించాలంటే ఇలాంటి వాస్తు పురుషులు చాలా మంది ఉండాలి అక్కడే కాదు. ఇలాంటి వాళ్ళు వాడుకుని మనం కూడా మంచి ఆ డెలివరీ బేబీని అందంగా తీసుకుని మన జీవితాన్ని కూడా సక్సెస్ఫుల్గా నడుపుకోవటానికి ఉపయోగించుకోవాలని హరిగారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరుపతి గారికి తెలుపుకుంటూ మేము ఈ ఇంటర్వ్యూ ఇచ్చాం. సో ఒకసారి మన ఇల్లు మొత్తం బయట నుంచి చూద్దాం, ఒకసారి ఎంట్రెన్స్ కూడా చూపిద్దాం. చాలా మంది చూద్దాం, బయటకు వచ్చి అట్లనే వచ్చేసాయి. కంటిన్యూషన్ బ్రేక్ చేయకు. ఏం ఇవ్వాలంటే అంత వాళ్ళ నీకు రేపొద్దున. ఇది వచ్చేసేసి కంప్లీట్ నైరుతి మూల, నైరుతి మూల ఇదేనండి? ఇది నైరుతి మూల. సో ఇది ఒక డోర్. సో ఇది నైరుతి మూల, ఇది వాయువ్యం. ఈ మూల వాయువ్యం, ఇక్కడి నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చాలా డిస్టెన్స్ లో ఉంది ఈ మూల నుంచి చూసుకోండి. సో ఇది మనకు నైరుతి నుంచి 3వ స్థానం అయింది. సో ఇది 3వ స్థానం అయితే ఈ 3వ స్థానం నుంచి మీరు ఎంట్రెన్స్ ఒకసారి చూస్తే ఈ 3వ స్థానం ఎంట్రెన్స్, ఇంటికి మాత్రం ఇది 4వ స్థానం. ఓకే, అక్కడ నుంచి చూపిపో, దూరం నుంచి చూపి, ఆ మూల నుంచి చూపించు. మీరు కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి.
ఇది యాక్చువల్ మూల. ఈ మూల నుంచి ఇది ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగంలో ద్వారం వచ్చారు. మళ్ళీ నాలుగో భాగంలో కూడా ద్వారం వచ్చింది. సెంటర్ పాయింట్ ఇది వస్తుంది. ఇది సెంటర్ పాయింట్. సో సెంటర్ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ సేమ్. సో ఈ విధంగా ఇది నాలుగో స్థానం తీసుకోవడం జరిగిందనమాట. సో ఒకసారి రౌండ్ అప్ మొత్తం. సో ఇది మెయిన్గా మనకు పచ్చళ్ళకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిందండి. సో అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా కంప్లీట్గా వర్క్ మొత్తం ఇక్కడే నడుస్తుంది మనకు. చూస్తే బాగాలేదండి. అండి పర్లేదు, రండి. సో ఇదొక సెంటర్ డోర్ ఉత్తరం, ఇదొక సెంటర్ డోర్ ఉత్తరం. సో ప్రస్తుతానికి లోపల తాళాలు లేవన్నమాట, లేకపోతే మీకు అంతా చూపించేటోడిని. సో ఇదంతా మనకు ప్యాకింగ్ సంబంధించింది. కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు ఏం జరగవద్దు. సో ఇక్కడ మొత్తం వర్క్ నడుస్తుంటుంది అనమాట కంప్లీట్గా. ఇట్ వస్తుంది సో తూర్పు ద్వారం ఇక్కడ చూడండి, తూర్పు ద్వారం ఇది. సో ఈ మూల నుంచి అబ్జర్వ్ చేస్తాను, అక్కడనే ఉంది అక్కడనే ఉంది. ఈ మూల నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది సెంటర్ పార్ట్ వస్తుంది. సెంటర్ పార్ట్కి లెఫ్ట్ సైడ్ ఆరవ స్థానంలో ఉంది. ఇది సబ్ డోర్. మెయిన్ డోర్ మనకు ఎప్పుడైతే పుష్పదంత స్థానం అంటే నైరుతి నుంచి నాలుగో స్థానం వచ్చిందో దాని ఆపోజిట్లో మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అట్లనే అక్కడ ఒక ద్వారం మూడో స్థానంలో తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా మూడో స్థానంలో తీసుకున్నారు. అంటే ఇక్కడ నుంచి ఏడో స్థానం నుంచి ఏడో. సో మనకి ఇది దక్షిణం ప్లేస్, ఇది దక్షిణం ప్లేస్ కంప్లీట్గా. ఈ దక్షిణం ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ దక్షిణంలో కూడా మళ్ళీ సేమ్ డోర్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సేమ్ డోర్, సెంటర్ డోర్. సో ఈ విధంగా దీనికి సంబంధించి మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు.